హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహలక్ష్మీస్ బ్లాగ్స్. ఒకప్పుడు బ్రాహ్మణ విందు అంటే ఖచ్చితంగా ఉండి తీరాల్సిన పదార్థం ఏదైనా ఉంది అంటే అది పిండి మిరియమే. నెల్లూరు జిల్లా వైపు ఇది చాలా ఫేమస్ అయిన డిష్. వండిన వంటలన్నీ ఒక ఎత్తు, పిండి మిరియం మాత్రం ఒక ఎత్తు. రెండు తరాల క్రితము శాకాహార భోజన ప్రియులకు భోజనంలో పిండి మిరియం వడ్డించి ఆస్తులు అగ్రహారాలు రాయించుకున్నంత ఘనత ఉంది పిండి మిరియానికి. చెప్పిన మాట కొంచెం అతిశయోక్తిగా అనిపించినా చేసుకొని ఒకసారి దీని రుచి చూస్తే మీరే ఖచ్చితంగా ఇది నిజమని నమ్ముతారు. అంతటి చరిత్ర ఉన్న ఈ పిండి మిరియాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. చేసేవారి చేతివాటాన్ని బట్టి దీని రుచి కొంచెం అటు ఇటుగా ఉన్నా ఓవరాల్గా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ కందిపప్పు, ఒక స్పూన్ బియ్యము, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, రెండో మూడో ఎండుమిరపకాయలు. ముందుగా ఒక కప్పు కందిపప్పుని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగి మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. జాగ్రత్తగా మాడకుండా ఉడికించుకుంటాం అనుకున్న వాళ్ళు మందపాటి గిన్నెలో కందిపప్పును పెట్టుకొని విడిగా ఉడికించుకోవచ్చు. పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి, కానీ మరీ పేస్ట్లా చేసుకోకూడదు. మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పు దినుసులన్నింటినీ ఒట్టి బాణల్లో వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు, వేడి బాణల్లో వేయించుకుంటే సరిపోతుంది. సన్నటి సెగ మీద మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మనం చేసుకునే పిండి మిరియం టేస్టు మొత్తము ఇప్పుడు మనం వేయించుకునే పప్పుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది మరీ ఎక్కువగా వేయించకూడదు, అలా అని మరీ పచ్చిపచ్చిగా కూడా ఉంచకూడదు. కరెక్ట్ కన్సిస్టెన్సీలో వేయించుకుంటే పిండి మిరియం టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు పప్పు కూడా కొద్దిగా ఉడికింది, ఇది మరీ మెత్తగా ఉడకలేదు, మనకు పప్పు కనిపిస్తూ ఉంది. మనకు పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, దీనికన్నా ముందుగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. మనం వేసుకునే ముక్కలతో పాటు పప్పు కూడా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన పప్పులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక అరటికాయ ముక్కతో చేసిన ముక్కలు వేసుకుంటున్నాను. దీంతోపాటు కొంచెం పందిరి చిక్కుడుకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది కంప్లీట్గా ఆప్షనల్, నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను అంతే. అరటికాయ ముక్కలు, పందిరి చిక్కుడుకాయ ముక్కలు పప్పులో బాగా కలుపుకొని మనకి పులుసుకు సరిపడినంత ఉప్పు పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టకుండా విడిగా ఉడికించుకోవాలి. మూత పెడితే ముక్కలు మరీ మెత్తగా అయిపోయి పేస్ట్లాగా అవుతాయి, అలా కాకుండా ముక్కలు మెత్తబడే వరకు విడిగానే ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ మూతనే ఊరగా పెట్టాను. మనం ఇందాక వేయించుకున్న దినుసులన్నీ బాగా దూరగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దీనిలో పచ్చి జీలకర్ర వేసుకోవాలి, ఇది కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పప్పులో వేసిన ముక్కలు అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనిలోనే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండులోంచి తీసిన నీళ్లను కూడా వేసుకోవాలి. తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఉడకబెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ముక్కలన్నీ ఖచ్చితంగా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత పిండి మిరియం తొందరగా చిక్కబడిపోతుంది, అందుకని ముక్కలు ఉడికిన తర్వాత మాత్రమే ఇది వేసుకోవాలి. మనం చేసుకున్న దానిలో కారం తక్కువగా అనిపిస్తే దీనిలో మిరియాల పొడి మాత్రమే వేసుకోవాలి, ఎండు కారం వేసుకోకూడదు. ఎండు కారం వేసుకుంటే దీని టేస్ట్ మారిపోతుంది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనికి పోపు పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడైన తర్వాత దీనిలో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి.
దీనిలో ఎక్కువగా కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల పిండి బిర్యానీకి మంచి సువాసన వస్తుంది. ఖచ్చితంగా పోపులో కరివేపాకు వేసుకోవాలి. దీంతోపాటు ఎండుమిరపకాయలు కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత దీన్ని తీసి పిండి మిరియంలో కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన నెల్లూరు జిల్లా స్పెషల్ పిండి మిరియం రెడీ అయిపోయింది. దీన్ని అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ బియ్యం వడియాలు. బియ్యం వడియాలు అవైలబుల్గా లేకపోతే తడిగప్పడాలైనా వేయించుకోవచ్చు. అలా కాంబినేషన్లో తింటే ఎంత తింటున్నామో కూడా తెలియకుండా మొత్తం తినేస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. గృహలక్ష్మి బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.